49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ గా మారింది జాతీయ నేతల మధ్య తీవ్ర చర్చకు దారితీసిన ఈ విషయం అటు విదేశీ రాయబారులను కూడా ఆకట్టుకుంది సీఎం కేసీఆర్ ఆయన రాజకీయ నేపథ్యం గురించి వారు ఆరా తీసినట్లు సమాచారం దావోస్ లో మంత్రి కేటీఆర్ పర్యటన అనంతరం తెలంగాణపై దృష్టి సారించిన విదేశీ ప్రతినిధులు తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటనతో రాజకీయంగా జరిగే మార్పులను కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు सीएम केसीआर जातीय पार्टी प्रकटन ढिल्लीलो राजकीयंगा तीव्र चर्चकु दारितीसिंदी बीजेपी कांग्रेस सहा इतर राजकीय पार्टीलोनू अंतर्गतंगा सीएम केसीआर गुरिंची तीव्रंगा चर्चिस्तुन्नट्लु समाचारं ఈ నేపథ్యంలో ఢిల్లీలోని విదేశీ రాయబార కార్యాలయాల దౌత్యవేత్తలు సైతం సీఎం కేసీఆర్ పై దృష్టి పెట్టినట్లు తెలిసింది ఇటీవలే ఢిల్లీలోని స్విట్జర్లాండ్ శ్రీలంక ప్రతినిధులు తమకు సన్నిహితంగా ఉన్న నేతలు జర్నలిస్టుల వద్ద సీఎం కేసీఆర్ గురించి ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం సీఎం కేసీఆర్ ఎవరు ఆయన రాజకీయ ప్రస్థానం ఏమిటంటూ వివరాలు సేకరించినట్లు తెలిసింది అదే సమయంలో వారు తెలంగాణ రాష్ట్రం గురించి కూడా తెలుసుకున్నారు ఇటీవలే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నప్పటి నుంచి వివిధ దేశాల ప్రతినిధులు తెలంగాణ గురించి ఆరా తీస్తున్నాయి తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలు ప్రభుత్వ పాలసీలు అభివృద్ధిపై దావోస్ లో మంత్రి కేటీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఇది సదస్సులో హైలైట్ గా నిలిచింది అప్పటి నుంచి వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు తెలంగాణ గురించి ఆసక్తిగా వివరాలు సేకరిస్తున్నారని ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటనతో రాజకీయాల్లో ఏదో జరగబోతోందనే కోణంలో ఆసక్తి పెరిగినట్లు తెలిపాయి సాధారణంగా విదేశీ దౌత్యవేత్తలు రాజకీయాల్లో జరగబోయే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ తమ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా సమాచారం సేకరిస్తుంటారు ఇప్పుడు సీఎం కేసీఆర్ గురించి కూడా వారు ఆరా తీయడం కూడా ఢిల్లీ వర్గాల్లో చర్చనీయాంశమైంది ఇక సీఎం కేసీఆర్ దూకుడుతో బీజేపీలో భయం మొదలైంది దీంతో సీఎం కేసీఆర్ ను బీజేపీ టార్గెట్ చేస్తోందంటూ విశ్లేషకులు భావిస్తున్నారు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనతో బీజేపీలో భయం మొదలైందని వారు చెబుతున్నారు ఇందుకు తెలంగాణలో ఇటీవలి రాజకీయ పర్యటనల్ని ఉదాహరణగా చూపిస్తున్నారు కేవలం 5 నెలల వ్యవధిలోనే మోదీ 2 సార్లు అమిత్ షా 2 సార్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా 2 సార్లు తెలంగాణలో పర్యటించారు ఇక కేంద్ర మంత్రుల పర్యటనకైతే లెక్కే లేదు 2 రోజుల కిందట నిజామాబాద్లో జరిగిన గ్రామస్థాయి కార్యక్రమానికి కూడా కేంద్ర మంత్రి హాజరయ్యారు మోదీ సహా కీలక నేతలంతా నేరుగా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు వచ్చే నెలలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్లో నిర్వహించడానికి కూడా ఇదే భయం కారణం నిజానికైతే ఇలాంటి రాజకీయ పర్యటనలు సమావేశాలను ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో నిర్వహిస్తుంటారు వచ్చే ఏడాది గుజరాత్ కర్ణాటక ఎన్నికలు ఉన్నా తెలంగాణలో మాత్రం మరో 7.5 వరకు ఎన్నికలు లేవు అయినా బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం 12 మంది పార్టీ ముఖ్యమంత్రులతో సహా హైదరాబాద్లో వాలడాన్ని బట్టి చూస్తే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనతో బీజేపీ నేతల్లో ఎంత ఆందోళన ఉందో అర్థమవుతోందన్నారు ఢిల్లీకి చెందిన ఒక జర్నలిస్ట్